మా ఊరొచ్చి మా మనుషుల మీదే చేయి చేసుకుంటే చూస్తూ ఊరికే దద్దమ్మ కదరా ఈ రాజన్న. ఓహో నువ్వేనట్ర రాజన్న, నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందా. రై తున్న పోతల కండలు పెంచడం కదరా, గుండె బలం కూడా కావాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కూర డాక్టర్ వచ్చాడు, వాడు ఇంగ్లీష్ డాక్టరే, రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు, అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను కనక, నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్లిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి, ఇప్పుడేమన్నారు మన్మథ రూపంలో వస్తాడా?
ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? స్కోటర్ మీద వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. మొత్తానికి జామ పండును మూటగట్టి తీసుకొచ్చావన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూటగట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా, ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట.